అసలు నువ్వు ఇడికెందుకు వచ్చావ్ ముందే చెప్పు రెచ్చగొడతా ఉండది మీరు నేను కాదు నువ్వు నా మీద కత్తెత్తినా అక్క కదన వదిలేసినా నువ్వు నన్ను వదిలేయడమేంద్రా నీ పెళ్ళన్న కాళ్ళు పట్టుకుని బతిమాల్తే నిన్ను సంపకుండా వదిలేసినాను అది నా బిడ్డ లాంటిది కాబట్టి నువ్వు ఇంకా ప్రాణాలతో ఉండావ్ లేదంటే ఈ దినానికి నువ్వు సచ్చి మూడు దినాలై ఉండే సంజు వచ్చిందా ఒక్క నిమిషం yes సిరి సిరి చేంటి సంజు ఈ బొప్పాయి మొక్కలు తెచ్చాను తిను ఎందుకు నవ్వుతున్నావు సిరి సంజు ప్రెగ్నెంట్ లేడీస్ బొప్పాయి మొక్కలు తినకూడదు అయ్యో ఎవరు చెప్పారు సిరి మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా సంజు అదంతా ఒట్టి అపోహ సిరి ఏం కాదు తిను మన పెద్దవాళ్ళు అంతగా తినకూడదని నమ్ముతున్నారంటే చేదు ఉండే ఉంటుంది వద్దులే సంజు అరే ఏం కాదని చెప్తున్నాను కదా ప్రెగ్నెంట్ లేడీస్ బొప్పాయి తినడం వల్ల ఏం ప్రాబ్లం ఉండదని డాక్టర్స్ చెప్తున్నారు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎందుకు చెప్తారు చెప్పు పైగా బొప్పాయి తింటే హెల్దీ కూడా ప్లీజ్ సంజు అర్థం చేసుకో ఇప్పుడు ఏం సిరి బొప్పాయి తినడం వల్ల ప్రెగ్నెన్సీకి ఏ ఇబ్బంది ఉండదని ప్రూవ్ చేస్తే తింటావా తింటాను yes 1 మినిట్ చూడు చూసావు కదా డాక్టర్ గారు స్వయంగా చెప్పారు ఇప్పుడేమంటావు డాక్టర్ చెప్పారు కాబట్టి ఓకే నువ్వు ప్రెగ్నెంట్ కాదని అమ్మ అనుకుంటుంది కదా నువ్వు బొప్పాయి తినడం చూసింది అనుకో నువ్వు తల్లివి కాబోతున్నావు అన్న విషయం తెలుసుకునే అవకాశం ఉంది అంతేనంటావా సంజు అంతేకా సిరి సింధు ప్రెగ్నెంట్ అని చెప్పుకుంటుంది కదా తను ఎలాగో బొప్పాయి తినదు హెల్త్ కేర్ తీసుకోదు కాబట్టి ఏదో ఒక రోజు అమ్మకు డౌట్ వచ్చి సింధు అసలు నువ్వు నెల తప్పావా లేక నాకు అలా అబద్ధం చెప్పావా అని నిలదీస్తుంది అప్పుడు సింధు లేదంటే నేను ప్రెగ్నెంట్నే అని అంటుంది మరి ప్రెగ్నెంట్వే అయితే సిరిలాగా ఎందుకు బొప్పాయి తినడం లేదు ఎందుకు హెల్త్ కేర్ తీసుకోవడం లేదు అని అడుగుతుంది కాబట్టి నువ్వు ప్రెగ్నెంట్ కాదు సిరియే ప్రెగ్నెంట్ అందుకే తను అంత జాగ్రత్తగా ఉంటుంది అని అంటుంది అందుకే తినమంటున్నాను సరే సింధు ప్రెగ్నెంట్ కాదు నేనే ప్రెగ్నెంట్ అని అత్తయ్యకి తెలుస్తుందంటే తప్పకుండా తింటాను దట్స్ గుడ్ సిరిని చూసే కదా ఆంటీ నా మీద డౌట్ పడుతుంది నేను ప్రెగ్నెంట్ అవునా కాదా అని నా మీద ఆంటీకి నమ్మకం కుదరాలంటే నేను కూడా ప్రెగ్నెంట్ లా కేర్ తీసుకుంటున్నట్టు ఆంటీ ముందు యాక్ట్ చేయాలి చెప్తా
ప్రెగ్నెంట్ గా కేర్ తీసుకోవడం లేదనే కదా ఆంటీ తెగ క్లాస్ పీక్తుంది. ఇప్పుడు నేను బొప్పాయి ముక్కలు తినడం చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆంటీ ఆంటీ ఏంటి, నేను ప్రెగ్నెంట్ గా అసలు కేర్ తీసుకోవడం లేదని మీరు ఫీల్ అవుతున్నారు కదా, చూడండి ఫ్రూట్స్ తింటున్నాను. ఏంటి బొప్పాయా? అవునండి చాలా టేస్టీగా ఉంది, ఇదిగోండి మీరు తింటారు. బొప్పాయి తినడం అంటే నీ బొంద, కడుపుతో ఉన్న వాళ్ళు బొప్పాయి తినకూడదు. తినకూడదా? తినకూడదే తిక్కుమొహమా, తింటే కడుపులో బిడ్డకి ప్రమాదం. మరి సిరి తింటుంది కదా ఆంటీ. నేను తింటుంది బొప్పాయి ముక్కలు కాదు, మామిడికాయ ముక్కలు. కావాలంటే మీరే చూడండి అత్తయ్య. కాదు ఆంటీ, ఇందాక బావు బొప్పాయి తెచ్చి ఇది తింటే కడుపులో బిడ్డకు మంచిది తిను సిరి అని తనే స్వయంగా తినిపించాడు. ఏంటి, నేను సిరికి బొప్పాయి ముక్కలు మంచివని పెట్టానా? బుద్ధున్న భర్త ఎవడైనా కడుపుతో ఉన్న భార్యకి తెలిసి తెలిసి బొప్పాయి ముక్కలు పెడతాడా అమ్మా? నేను మామిడికాయ అంటే సింధుకి బొప్పాయిలా వినిపించినట్టుంది. లేదంటే బావ బొప్పాయి అనటం అది సిరి తినటం నేను చూశాను విన్నాను కూడా. చెవులతో పాటు నీ కళ్ళు కూడా పనిచేయడం లేదా సింధు? ఇద్దరు అబద్ధం ఆడుతున్నారు. కళ్ళ ముందే మామిడికాయ ముక్కలు పెట్టుకుని అబద్ధాలు ఆడుతున్నారంటుంది ఏంటమ్మా? సింధుకి ఏమైంది, ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? నాకేం కాలేదు, నేను బానే ఉన్నాను. లేదు సింధు, నీకేదో అయ్యింది. నీ వాళ్ళకు నువ్వు చేసే పనులు చూస్తుంటే నువ్వు ప్రెగ్నెంట్ కాదేమో అనిపిస్తోంది. నువ్వు ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్పిందే కానీ అసలు ఏ విషయంలోనే నువ్వు శ్రద్ధ తీసుకోవడం లేదు. కడుపుతో ఉన్న వాళ్ళు చేయాల్సిన ఏ పనులు నువ్వు చేయడం లేదు, తినకూడనివి తింటున్నావు. నాకు అనుమానంగానే ఉంది, డాక్టర్ ఏదో పొరపాటు పడుంటుంది. లేదంటే నేను ప్రెగ్నెంట్నే, బొప్పాయి తినకూడదని నాకు తెలీదు, సారీ ఇంకెప్పుడు తినను. నువ్వెన్ని చెప్పినా సరే నేను వినను, ఇంకోసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించాల్సిందే. పద బయలుదేరు, తయారవు. ఆంటీ యాడికి పోయి వస్తా ఉండవురా? యాడికి పోయి వస్తా ఉండవురా? ఇంద్రాణి దగ్గరకు పోయినా ఏంద్రా పిలుపు మారినాది? ఒక్క అన్న అని మర్యాదగా పిలిపించుకునే మర్యాద కోల్పోయినారమ్మా. తమ్ముడని కూడా చూడకుండా మన పగోళ్ళు బాగుండాలని ఎప్పుడైతే అక్క నా మీద కత్తెత్తినాదో, శత్రు వారసుణ్ణి కాపాడనికి అన్న నన్ను చంపాలని చూసినాడో, అప్పుడే మా మధ్య ఉన్న రక్త సంబంధం తెగిపోయినది. ఈ రోజు నుంచి నాకు ఇంద్రాణి కొండారెడ్డి పగోళతో సమానం. పెద్దిరెడ్డి వాళ్ళ ఫోటోలు పక్కన వాళ్ళిద్దరి ఫోటోలు కూడా దండయ్యాలి. ఏంద్రా శివయ్య, అది ఏం మాట్లాడుతా ఉండవు నువ్వు? పగోళని చంపరా అంటే సొంత అక్కని అన్నని చంపుతానంటావు ఇంద్రా? మీ ముగ్గురు తోడబుట్టిన వాళ్ళు, నా బిడ్డలు, మీరు మీరు చంపుకోవటం ఏందిరా? వద్దు, నా మాట వినరా? నువ్వు అంటున్నావు అమ్మా వాళ్ళు నాకు తోడబుట్టిన వాళ్ళని, కానీ వాళ్ళు నన్ను అలా చూడట్లా పగోడిగా చూస్తుంటారు, అందుకే చంపనీకే ప్రయత్నం చేస్తాడారు.
నా చావుని కళ్ళ చూడాలనుకునే వాళ్ళని సొంత వాళ్ళు అనుకోమంటావా? మనలో మనకి గొడవలు వద్దురా శివ. గొడవ పెట్టుకుంది వాళ్ళు, నేను కాదు. అప్పటికి సిరి మన ఇంటి బిడ్డ కదా అని తన్ని చంపనని వదిలేక మాట కూడా ఇచ్చినాను. సొంత వాళ్ళ గురించి నేను ఆలోచిస్తున్నాను కానీ వాళ్ళు ఆలోచించట్లేదు. సొంత వాళ్ళని పరాయి వాళ్ళగా, పరాయి వాళ్ళని సొంత మనుషులుగా భావిస్తున్నారు. వాళ్లకు లేని బంధాలు అనుబంధాలు నాకెందుకు? అందుకే వదిలేశా. రే శివయ్య, మీ నాయన్ని పోగొట్టుకున్నాను. నా మనవడి చావు కళ్ళారా చూశాను. మన కుటుంబంలో ఇంకొక ప్రాణం పోకూడదనేరా ఇంతగా చెప్తా ఉండాను, అర్థం చేసుకోరా? మీ ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటే ఏ గొడవ ఉండదురా. సరేనమ్మా, నీ మాట వింటాను, వాడితో మాట్లాడతాను. అప్పుడు ఇంద్రాణి ఏమంటుందో తెలుసా? సిరి సంతోషంగా ఉండాలి, అలా ఉండాలి అంటే సిరి కడుపులో బిడ్డని, వాళ్ళ అత్తారింటి వాళ్ళని ఎవరిని చంపొద్దు అంటది. ఒప్పుకోమంటావా? సరే అనమంటావా? మాట్లాడవేందమ్మా, చెప్పు. పగోళ్ల బాగు కోసం నన్ను ఒక బలిపశువు కమ్మంటావా? శత్రువులు ఆనందంగా ఉంటే నీలాగే వాళ్ళని చూస్తూ నేను ప్రతి క్షణం చస్తూ బతకమంటావా? అలా బతకడం కంటే చావడం మేలని నువ్వే చెప్పినావు, మర్చిపోయినావా? సమాధానం చెప్పవే, మౌనంగా ఉన్నావే? మన ఇంటి పగని పౌరుషాన్ని వదిలేసి నేను కూడా ఇంద్రాణి కొండారెడ్డిరా పగోళ్ళు మంచిగా ఉండాలని కోరుకోమంటావా? లేక మన పౌరుషాన్ని నిలబెట్టడం కోసం పగ ప్రతీకారం తీర్చుకోవడం కోసం నాలాగా ప్రాణాలు తీయమంటావా? చెప్పమ్మా. నువ్వు చెప్పలేవు. ఇప్పుడు ఏం చెప్పినా ప్రయోజనం లేదమ్మా. యుద్ధం మొదలైనది. యుద్ధంలో గెలుపు ముఖ్యం కానీ ఎదుట ఎవరున్నారనేది ముఖ్యం కాదు. ఎవరున్నా సరే చంపి తీరాల్సిందే. అది అన్నైనా అక్కైనా చంపుకుంటూ పోవాల్సిందే. నువ్వు ఈ ఊళ్ళో ఉండటం అంత మంచిది కాదమ్మా. నిన్ను కూడా వాళ్ళు పగతో చూస్తా ఉండారు. నువ్వు బతికుండాలా. శత్రువుల చావుల్ని చూడాలా, వాళ్ల ఫోటోలకి దండలేయాలా. అందుకే వేరే చోటికి పొమ్మంటా ఉన్నాను. ఏంద్రా నువ్వనేది? అవునమ్మా, ఈ పోరు రావణ కష్టంలో మండుతూనే ఉంటాది. ఆ మంటల్లో పగోళ్ళు కాలిపోవచ్చు, లేదా నీ కొడుకే ఆహుతైపోవచ్చు. శివయ్య, చావుకు నేను భయపడట్లేదమ్మా. పోతే పగోడి కుటుంబం మొత్తం పోతాది, నీ కొడుకు కూతురుతో సహా. లేదా నేనే పోతాను, కొని పోయే ముందు వాళ్ళని చంపే పోతాను. అట్టని నీకు మాటిస్తా ఉంటాను. నువ్వు ధైర్యంగా వెళ్ళమ్మా. నిన్నదిలి నేను పోలేను శివయ్య. వెళ్ళాలమ్మా, తప్పదు. రేయ్ అన్నా, అమ్మా నువ్వేం బాధపడకు, నీ పగకి నీ చిన్న కొడుకే వారసుడు, ప్రతీకారం తీర్చుకునే తీరతాడు. నువ్వు వెళ్ళమ్మా. రాయ్యా, నా మాట విను. రమ్మంటుంటే ఇంద్రం మడ్డుపడకపోయి ఉంటే వాడిని ఇక్కడ నరికి వాడి తల గుమ్మానికి ఎలాడదీసేవాడిని. ఎందుకయ్యా లేని పోని గొడవలు, పొత్తు వదిలేయ్యా. మనం గొడవలొద్దని ఊరుకుంటా ఉంటే ఆడు రెచ్చిపోతా ఉండాడు. సిరిబిడ్డను చంపాలనుకున్నాడని మనకు తెలిసినప్పుడే
వాడిని దెబ్బకొచ్చుంటే వాడికి మన ఇంటికి వచ్చి మన మీద ఎగిరి పడే ధైర్యం వచ్చుండేది కాదు. వాడి ఇంటికి వెళ్ళే లోపే వాడిని ఆగిపోయినవే అన్నా మాట్లాడు. నేను మాట్లాడే ఉపయోగమే ఉంది? నా మాట వినవు కదా. నీ మాట నేను ఏనాడు వినలేదన్నా. ఇంటే మనం శివ ఇంటికి వెళ్ళినప్పుడు వాడిని నేను చంపుతానంటే నువ్వు అడ్డుపడేదానివి కాదు. చంపడం ఎంతసేపు అన్నా? క్షణం చాలు. ఎంత కాదనుకున్నాడు మన తమ్ముడన్నా? ఆ అభిమానం యాడికి పోతాది? మారుతాడే ఉన్న చిన్న ఆశ అందుకే వద్దన్నారు. తమ్ముడు అని మనం అభిమానం చూపించటమే కాని అక్క అన్నా అనే అభిమానం వాడికి ఏమైనా ఉండదా? ఉంటే మన ఇంటికి వచ్చి మనల్నే హెచ్చరిస్తాడా? మనల్నే పేరు పెట్టి పిలుస్తాడా? మనల్నే పగళ్ళుగా చూస్తాడా? చెప్పిందరమ్మా. అమ్మ అన్ని పూర్తిగా చెడగొట్టినాదన్నా. పగని బాగా నూరు పోసినాది. ఉడుకు రక్తం మీదున్నాడు అందుకే అట్లా రెచ్చిపోతా ఉన్నాడు. తెలుసుకుంటాడన్నా, ఆడే తెలుసుకుంటాడు. వాడు తెలుసుకోడేంద్రమ్మా, వాడు మూర్ఖుడు. అలాంటి వాడికి కత్తితోనే సమాధానం చెప్పాలా? చూద్దామన్నా, ఆడు తెలుసుకోలేకపోతే నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఈ సంపు కొట్టాలు లేకుండా మనందరం సంతోషంగా ఉండలేము ఇంద్రాణి. అట్టా ఉండాలనే ఉమాదేవి నేను కూడా కలలుగా అంటా ఉంటాను. మన సిరి కోరిక కూడా అదే. అందుకే శివయ్య రెచ్చిపోతా ఉంటాడు. ఆణ్ణి చంపడం చేతగా కాదు మాదేవి. చూసి చూడనట్టు ఊరుకుంటా ఉండాలి. పగ కన్నా ప్రేమే మంచిదని మన సిరి నిరూపించినది. ఆ ప్రేమ ఆళ్ళలో కలగాలని ఆడికిన్న అవకాశాలు ఇస్తా ఉండాను. కాని వాడికి అది అర్థం కావట్లేదు. పగ కోసమే బతుకుతున్నానని వాడు చెప్పాడు కదా ఇంద్రమ్మా, ఇంకా వాడి కోసం ఆలోచించడమేంది? ఒకప్పుడు మనం కూడా తమ్ముల్లాగానే బతికినావన్నా, మర్చిపోయినావా? ఆ పగ కోసమే సిరిని కూడా చాలాసార్లు బాధ పెట్టినా. ఇప్పుడు మనం మారినాం కదన్నా, ఆడు కూడా అట్టకే మారతాడన్నా. మారకపోతే అప్పుడు ఆలోచిద్దాం. అయినా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది తమ్ముని గురించి కాదు, సిరి గురించి. ఇప్పుడు జరిగిన గొడవ కారణంగా మన సిరిని శివయ్య ఏమన్నా చేస్తాడంట ఇంద్రాణి? చేస్తాడు మాదేవి, అన్నే తొందరపడినాడు. నేనేం తొందరపడలేదు ఇంద్రమ్మా, నా బిడ్డ క్షేమంగా ఉండాలని ఆ పనిచేసిన. ఇదంతా నువ్వు సిరి కోసమే చేస్తా ఉండవన్నా, నేను కాదనట్లేదు. తండ్రిగా నువ్వు సిరి గురించి అట్ట ఆలోచించడంలో తప్పులేదు. కానీ దానివల్ల ఏం జరిగినాదన్నా, అసలే కోపం మీదున్న శివయ్యను మనం ఇంకా రెచ్చగొట్టిన వాళ్ళమైనా. సొంత అన్న అక్కే తన సంపనిక చూస్తున్నారని శివయ్య అనుకుంటా ఉన్నాడు. అందుకే మనల్ని పగోళ్ళన్నాడు. తమ్ముని మార్చుకోవాల్సిన మనం ఎట్ట చేస్తా ఉంటే ఇంకాడి ఎట్ట మారతాడన్నా? ఆ ఆవేశంలో శివయ్య సిరిని ఏదొకటి చేయనీక ప్రయత్నం చేస్తాడు. మనల్ని దెబ్బ కొడతానని చెప్పినాడంటే ఆడి మొదటి దెబ్బ సిరి అత్తారింటి మీదే పడతాది. మన సిరి సంతోషమే మనకి ముఖ్యం కాబట్టి మనల్ని బాధ పెట్టనీక ఆ సంతోషాన్ని దూరం చేసే ప్రయత్నం చేస్తాడు. దాన్ని మనం ఎట్టాగైనా అడ్డుకోవాలన్నా. మన ప్రాణాలను అడ్డు పెట్టైనా సరే సిరి అత్తారింట్లో వాళ్ల ప్రాణాలు పోకుండా మనం చూడాలన్నా. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలన్నా. నా చేతుల్లో నువ్వు సస్తావని భయం. కానీ సిరిని గాని సిరి అత్తారింటి వాళ్ళని గాని ఏమైనా చేయాలని చూస్తే ఏ మాట నాపలేదో. ఎంటపడి మరీ సంపత.
ఈ శివయ్య అంటే ఏంటో నీకు తెలిసేలా చేస్తాను. రేయ్ సింధుకు ఫోన్ చేయండి రా. అన్న రింగ్ అవుతుందన్నా. చెప్పండి. సిరి సంజయ్లు ఆ ఇంటి నుంచి బయటికి వెళితే వెంటనే నాకు ఫోన్ చేసి ఏడకపోయినారో చెప్పాలా? దేనికి? ఏయ్ అది నీకెందుకు? చెప్పింది చేయంతే. సరే. అంతేకాదు ఓ ఇంట్లో జరిగే విషయాలన్నీ ఎప్పటికప్పుడు నాకు తెలియాలా? అర్థమైనాదా? అలాగే. సిరి సంజయ్ బయటికి వెళ్లడం తనకి చెప్పమని శివారెడ్డి అన్నాడంటే సిరిని చంపడానికి ఏదో ప్లాన్ వేశాడనమాట. సిరి చేస్తే ఇంక నాకే ప్రాబ్లం ఉండదు. ఎందుకు సిరి అబద్ధం చెప్తా ఉండవు? నువ్వు వాడ సంతోషంగా లేవని మాకు తెలుసు. ఎంతకాలం మక్కడ దాస్తావు చెప్పు. నిజాలు ఎంతో కాలం దాగవు. ఏమైందత్తా, ఎందుకలా అంటున్నావు? బాధ సిరి, నేను పెంచుకున్న అభిమానం నాకే అబద్ధాలు చెప్తా ఉండదన్న బాధ.